वेलकम टू नव्यस् हैप्पी वर्ल्ड ई रोजु महाराष्ट्र रेसीपी स्ट्रीट स्टाइल हलवा पूरी तैयार चेसुकुंदामंडी। दानिकि कावाल्सिन पदार्थमुलु 1 कप गोधुम पिंडी, 1 कप मैदा, साल्ट हाफ स्पून, इवि पूरी संबंधिंचिनवि, 1 कप नेय्यि, हाफ स्पून इलायची पड़ी, काजू बादाम पाव कप, शुगर 1 कप, मीकु तग्गिनट्टु अड्जस्ट चेसुकोनि 1 कप बొంబాయి రవ్వ, వాటర్ 3 కప్స్। తయారీ విధానం చూసేద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ పోసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలయి పెట్టుకోవాలని, పూరి పిండి ఏ విధంగా కలుపుకోవాలో ఆ విధంగా కలయి పెట్టుకోవాలి। ఈ విధంగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఈ విధంగా మరలా కలుపుకొని దాన్ని ఎక్కడ పగులు లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి। సెట్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకొని గంట పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు హల్వా ప్రాసెస్ ని చూసేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని pan పెట్టి 1 కప్ నెయ్యిని వేసుకొని వేడెక్కిన తర్వాత 1 కప్ సూజీని వేసుకోవాలి। వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి। అడుగు పట్టకుండా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి। ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చినాక హాఫ్ స్పూన్ ఇలైచీ పొడి వేసి ఒకసారి కలుపుకొని 1 కప్ షుగర్ ని వేసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి। పంచదార వేసిన తర్వాత అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్ తో 3 కప్పుల వాటర్ ని పోసి కలయి పెట్టాలి। మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఈ విధంగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి। మీకు అవసరం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు। ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా కలయి పెట్టుకోవాలి। నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి ఈ విధంగా ఒత్తుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఒత్తుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకోవాలి। మీకు నచ్చినట్లు పెద్దగా కావాలంటే పెద్దగా, లేదా చిన్న బాల్స్ అయినా తయారు చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకోవాలి। ముందుగా బాల్స్ చేసుకున్న దాన్ని ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తుకొని రౌండ్ గా ఒత్తుకోవాలి। మైదా పిండి కలిపాం కాబట్టి దగ్గరికి వచ్చేస్తా ఉంటదండి। ఈ విధంగా పెద్దగా ఒత్తుకొని చేతితో తీసి ఈ విధంగా సాగపెట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులకి సాగ తీయాలి। ఇలా సాగ తీసిన దాన్ని మరుగుతున్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా వేసిన తర్వాత గరిటతో ఈ విధంగా కలుపుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి। డిష్ అవుట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి। ఎంతో ఈజీగా మహారాష్ట్ర స్ట్రీట్ స్టైల్ రెసిపీ హల్వా పూరి రెడీ। థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి।